పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ప్లేస్మెంట్ వైసీపీ ఫస్ట్ సెకండ్ తెలుగుదేశం పార్టీ థర్డ్ జనసేన అంటే ఈ రెండు ఒకటి రెండిట్లో ఉన్న జనసేనకు అనేది ఒక ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు రేపు జరగబోయే పట్టణ పోరులో కూడా ఇదే తరహా ప్లేస్మెంట్ కంటిన్యూ అవుతుందా, జనసేనకి ఇంకా బలం పెరిగే పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, తెలుగుదేశం పార్టీని జనాలు పట్టణాల్లో కూడా స్వాగతించే పరిస్థితి ఉంటుందా, అదే జరిగితే వైసీపీ మీద వ్యతిరేకత పెరిగినట్టు అంచనా వేయచ్చా? ప్రభుత్వం మీద వ్యతిరేకత పట్టణాల్లో కొంత ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో 18-20% వ్యతిరేకత వస్తే పట్టణాల్లో వచ్చేటప్పటికి 30% వ్యతిరేకత ఉండొచ్చు, 30-35% ఉంటుంది సాధారణ, మ్యాక్సిమం అయితే 40% ఉండాలి. ఎందుకంటే ఈ పల్లె ప్రాంతాలలో చేసిన సంక్షేమ ఫలాలు లేదా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదలకు చేసినటువంటి సంక్షేమ ఫలాలు మధ్యతరగతిని బాగా ఇబ్బంది పెట్టినాయి. వాళ్ళకి ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఆ కోపం ఉండాలి. అయితే మన దగ్గర ఉన్న ఒక చిన్న లాజిక్ ఏంటంటే 2 కోట్ల కుటుంబాలు మనకి, కానీ ఇక్కడ 1.4 కోటి మంది పేదలే. ఆ రూట్లో చూసుకున్నప్పుడు పట్టణాల్లో కూడా సంక్షేమం అందింది, వాళ్ళు ఓటేస్తారా లేదా? పల్లె ప్రాంతంతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతంలో అంత అతిగా భుజాన్ని వేసుకోవడం ఉండదు. పల్లె ప్రాంతంలో ఒక ఇంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు 4 అందితే 4లో 3 అధికార పక్షానికి, 1 ప్రతిపక్షానికి ఓట్లేశారు. ఎందుకు? ఒకటి వాళ్ళకు కూడా అంటే ఆ లాయల్టీ పోకుండా అదే సందర్భంలో వీళ్ళు ఇచ్చినందుకు జస్టిస్ చేయాలన్న కోణంలో వీళ్ళకి 3 వేశారు. సిటీలో అట్లా ఉండదు, 2-2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అంటే యాంటీ వైసీపీ ఓటరు ఇక్కడ ఓపెన్ అప్ అయిపోతాడు, ఇక్కడేమీ దాచుకోవడాలు ఉండవు. రెండోది వచ్చేటప్పటికి అంత ఓవర్ క్యాస్ట్ ఈక్వేషన్ సిటీలో పనిచేయదు, ఉండదు. ఇంకొకటి వచ్చేటప్పటికి సిటీలలో వైసీపీకి బలం తక్కువ, అది అవునో కాదో ఇప్పుడు ఎలక్షన్లో తేలాలి. ఆ బలం పెరిగిందో లేదో 20 నెలల్లో అది పెరిగింది. వాస్తవంగా ఇంతకుముందు కూడా సిటీలలోనే ఓడిపోయింది, మొన్నటి ఎలక్షన్స్లో కూడా చూసుకున్నా విశాఖ టౌన్ ఓడిపోయింది. అట్లాగే మీకు చాలా చోట్ల టౌన్ ఏరియాల్లో తెలుగుదేశం గెలిచినటువంటి ఏరియాల్లో ఎక్కువగా అలాంటి చోట్లనే గెలుచుకొచ్చింది. కాబట్టి ఆ పట్టణ ప్రాంతాలకు ఇప్పుడు విజయవాడలో కైసినే నాని గెలిచాడు అంతే కదా, గుంటూరులో జయదేవ్ గెలిచాడు, గల్లా జయదేవ్. పట్టణ ప్రాంతాల్లో ఆ పట్టు తెలుగుదేశం పార్టీకి ఉంది, కాబట్టి పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం బలపడాలి. జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అంటే కొంత బలం ఉంది, భారతీయ జనతా పార్టీకి ఇదివరకు పట్టణ ప్రాంతాల్లోనే బలం ఉంది. భారతీయ జనసేన కూడా యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకొక శక్తిగా యాడ్ కావాలి. ఈ ఇద్దరికి కలిపి కనీసం 40% రావాలి లెక్క ప్రకారం, 30-35% తెలుగుదేశానికి, 5-10% బీజేపీ జనసేన కూటమికి రావాలి. వీటిట్లలో ఎవరికి ఎక్కువ పెరుగుతాయి అన్న దాని మీదన ఎవరిని దెబ్బతీశారనేది తెలుస్తుంది. ఇప్పుడు వాస్తవంగా అయితే మొన్నటి 50-40 కదా, మొన్న 50 ఓట్లు వాళ్ళకి, 40 ఓట్లు తెలుగుదేశానికి, 51 అధికారపక్షం, 40 తెలుగుదేశం, 9 మిగతా అందరిది కలిపి. ఇప్పుడు ఈ 9 ఎమర్జ్ అవుతాయ్యా జనసేనకి, మొన్న అందులో బీజేపీకి 1, జనసేనకి 5 లేదా 5.5 అనుకుంటా టోటల్గా, 6-1-7 అవ్వాలి, మధ్యలో 2% సిపిఐ సిపిఎం అన్నీ కలిపేసి అవి వీళ్ళకి ఎమర్జ్ కావాలి. 1, అది సొమ్ము చేసుకోవడం 1. ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పెరగటం, 40 అట్లా గుండి వీళ్ళకి 10 వచ్చిందంటే వైసీపీ ఎక్కడున్నది అక్కడే ఉన్నట్టు. ఇక్కడ లెక్కేసుకోవాల్సిందల్లా 70% పైన విజయ అవకాశాలు వస్తే కనుక అధికార పక్షానికి ఈ 3 ఏళ్ళు వీళ్ళు గళ్ళు మూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది, ధైర్యం వస్తుంది. 60% నుంచి 70% వచ్చిందంటే నెక్స్ట్కి టగ్ ఆఫ్ వార్కు ఉన్నట్టు, 50 నుంచి 60% వచ్చిందంటే నెక్స్ట్ ట్రిప్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వస్తున్నట్టు ప్రిపేర్ అయిపోవాలి. మొన్న కనుక హైదరాబాద్ ఎలక్షన్స్ కేసీఆర్ వాళ్ళు అప్పటి నుంచినే కదా పాలసీలు మార్చుకుంటుంది, వణుకుతోంది, అదేంటనేది రేపు మున్సిపాలిటీ డిసైడ్ చేసే అవకాశం.